సన్ రైజర్స్ హైదరాబాద్ కరెక్ట్ టైంలో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది హోమ్ గ్రౌండ్ లో పరుగుల తుఫాన్ సృష్టించింది ప్లే ఆఫ్ సరేస్ లో మరింత ముందుకు దూసుకుపోయింది బౌండరీలే హద్దుగా సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసమే సృష్టించింది ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ మరోసారి వీర కొట్టుడు కొట్టారు రైజర్స్ హైదరాబాద్ అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా పవర్ చూపించారు నూట అరవై ఆరు పరుగుల టార్గెట్ ను ఉఫ్మాని ఊదేశారు జస్ట్ అరవై బంతుల్లోనే సన్స్ హైదరాబాద్ కు విజయాన్ని అందించారు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెంట్స్ కు ఆనందం లేకుండా చేశారు మరో గ్రహం నుంచి వచ్చిన ప్లేయర్లేమో అనుకునేలా ఓ ఎండ్లో లో హెడ్ మరో ఎండ్లో అభిషేక్ శర్మ పరుగుల రేసులో పోటీ పడ్డారు ఒకరిని మించి మరొకరు అనుకునేలా విశ్వరూపం చూపించారు దీంతో రికార్డులు బద్దలయ్యాయి నూట యాభైకి పైగా పరుగులను అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ దెబ్బకు పవర్ ప్లే లో నూట ఏడు పరుగులు నమోదయ్యాయి పవర్ ప్లే లో ఇది రెండో అత్యధిక స్కోర్ ప్రస్తుత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లే నూట ఇరవై ఐదు పరుగులు సాధించారు టీ ట్వంటీ లో తొలి పది ఓవర్లలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగాను సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది లక్నో సూపర్ జైన్స్ పై ముప్పై నాలుగు బంతుల్లోనే ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ వంద పరుగుల మార్కును టచ్ చేశారు ఐపీఎల్లో ఇది రెండో వేగవంతమైన పరుగుల భాగస్వామ్యం అత్యంత వేగంగా పరుగులు పూర్తి చేసిన జోడీగాను ఇదివరకే ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ పేరిట రికార్డు ఉంది ఇక ఉప్పల్లో ట్రావిస్ హెడ్ పదహారు బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు అభిషేక్ శర్మ పంతొమ్మిది బంతుల్లోనే యాభై పరుగుల మార్కును టచ్ చేశాడు ఓవరాల్ గా ఇరవై ఎనిమిది బంతులు ఎదుర్కొని డెబ్బై ఐదు పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు ట్రావిస్ హెడ్ ముప్పై బంతుల్లో ఎనభై తొమ్మిది పరుగులతో అజయంగా ఉన్నాడు మొత్తంగా ఉప్పల్లో ఎస్ఆర్ హెచ్ ఓపెనర్లు అన్స్టాపబుల్ అనిపించుకున్నారు అభిమానులకు కావాల్సినంత కిక్ ఇచ్చారు టాప్ క్లాస్ ఆట తీరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలోను దూసుకుపోయింది నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకుంది పాయింట్ల పట్టికలో టాప్ త్రీలో నిలిచింది ఇప్పటి వరకు ఎస్ఆర్ హెచ్ పన్నెండు మ్యాచ్లు ఆడింది ఏడు విజయాలు సాధించింది పద్నాలుగు పాయింట్లు సొంతం చేసుకుంది ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ ఖాతాలు నాలుగు సున్నా సున్నా పాయింట్ నాలుగు సున్నా ఆరు రన్ రేట్ ను నమోదు చేసింది తర్వాతి మ్యాచ్ల్లో గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ ను ఢీకొట్టబోతోంది ఈ రెండు మ్యాచ్ల్లోనూ గెలిస్తే ఎస్ఆర్ హెచ్ మరింత మెరుగైన స్థితిలో ఉండే అవకాశం ఉంటుంది ప్లేఆఫ్స్ కు ముందు వరుస విజయాలు సాధించడము కీలకమే దీంతో తర్వాతి మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది